హేమంత్ హత్య కేసులో ఇప్పటికే 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 2 నిందితులు జగన్ సయ్యద్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణలో సంచలనం రేపిన హేమంత్ హత్య కేసులో రోజుకో మలుపు వెలుగులోకి వస్తోంది. హేమంత్ను తొలత అవంతి తండ్రి హత్య చేయించినట్లు అనుమానించారు. కానీ అవంతి మేనమామ యుగేందర్ రెడ్డి ఆమె భర్త హేమంత్ను కిడ్నాప్ చేసి హత్యకు సూత్రధారి అని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇప్పటికే ఈ హత్య కేసులో 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 2 నిందితులు జగన్ సయ్యద్ పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. అయితే అవంతి తాజాగా మీడియాతో మాట్లాడుతూ మరో 2 పేర్లను బయటపెట్టింది. సందీప్ రెడ్డి గూడూరు, ఆశిష్ రెడ్డి ప్రమేయం ఉందని పేర్లతో సహా అవంతి ఆరోపిస్తున్నారు. గతంలో హేమంత్ తండ్రి మురళికి సందీప్ రెడ్డి అర్ధరాత్రి వేళ 2 సార్లు ఫోన్ చేసి బెదిరించారని చెప్పారు. దీనికి సంబంధించిన ఫోన్ కాల్ రికార్డింగ్ కూడా బయటకు వచ్చాయి. హలో, హేమంత్ ఉన్నా అండి? ఎవరు మాట్లాడేది? నా పేరు సందీప్ అండి. సందీప్ అంటే హేమంత్ ఇక్కడ మన పెయింట్ షాప్ పెడతాను, ఒక 2 లాక్స్ తీసుకెళ్ళండి, మా దగ్గర ఉంది. ఎప్పుడు? ఒక 3-4 మంత్స్ అవుతుంది. అప్పటి నుండి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది హేమంత్. తెలవదుగానే హేమంత్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడండి. ఓకే, ఎక్కడ ఉంటాడు ఏం ఐడియా లేదా? నంబర్ ఇస్తారా? నంబర్ అదే నంబర్ అండి. ఆ నంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది కదా. అవును, మీరు ఎక్కడుంటారు సందీప్? నేను ఎప్పుడు వెళ్ళలేదే, చూడలేదే. చందానగర్ ఉంటా అండి, హుడాకల్లి. అవును, మేము ఉండేది చందానగరే కదా. హుడాకల్లి, హుడాకల్లి. హుడాకల్లి మా దగ్గర డబ్బులు తీసుకెళ్ళింది. అప్పటి నుండి సార్ ఫోన్ కలిస్తే ఒకసారి మీ నెంబర్ నుంచి కాల్ చేసిండు. అయితే అనుకుంటే మీకోసం కాల్ చేసిన, మీకేమన్నా మీకు ఏమవుతాడు? నా ఈ నంబర్ మీకు ఎలా వచ్చింది? ఒకసారి మీ నెంబర్ నుంచి కాల్ చేసిండు. ఓకే, ఇట్లా షూరిటీ పెట్టిస్తా ఈ నెంబర్ నుండి అని చెప్పేసి కాల్ చేసిండు. మీరు ఏమే, మీకేం రిలేషన్ అవుతారా? నా కొడుకే. అట్లానా? సన్న. ఓకే ఓకే, అనుకుల్ అనుకుల్. మీ షాప్ ఎక్కడండి? మీరు మీదేం బిజినెస్? హేమంత్ మాకు ఇట్లనే ఫ్రెండ్ అనమాట, కామన్ ఫ్రెండ్తో పరిచయము. ఓకే, అయితే ఇట్లా డబ్బులు తీసుకెళ్ళిండు, అప్పటి నుండి ఫోన్ కలుస్తలేదు. మరి ఈ టైంలో చేశారండి? యాక్చువల్ గా మీరు 1 గంట పైన అవుతుంది కదా. అట్లేం లేదు, మాకు ఈ నెంబర్ చాలా తర్వాత దొరికిందండి మీ నెంబర్, అట్లా అని చెప్పేసి మేము కాల్ చేస్తున్నాం. ప్రశాంత్ రెడ్డి అని మీడియేటర్ ఒక ఆయన ఉండే, తర్వాత జస్వంత్ అని ఇంకో పిల్లాడు ఉండే ఇద్దరు. కొంచెం చెప్తారా మీరు? నేను చెప్తానండి, కనుక్కొని మాట్లాడతాను. ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేయమండి. కొంచెం మాకు కూడా ఇబ్బంది ఉంది, ఎందుకంటే డబ్బులు ఊరికే రావు కదా. ఓకే, అవునవును, కనుక్కుంటారండి. కనుక్కోండి, మాకు ఈ నెంబర్కి ఫోన్ చేయమని చెప్పండి. సరేనండి, మీరు రేపు కలవండి, నేను కలుస్తాను. రేపు మీకు ఎక్కడ ఉన్నారో నేను కలుస్తాను. నేను ఉడాకల్లో ఉంటా, నేను ఫోన్ చేస్తాను. ఎనీ టైం మీరు ఎనీ టైం మాకు కాల్ చేయండి, ఈ నెంబర్ కాల్ చేయండి. పొద్దున్న వచ్చి వెళ్ళి. ఓకే, హలో, చెప్పమ్మా. ఎవరు మీరు? ఏమవుతున్నారు ఫాదర్? హలో, హలో, చెప్పమ్మా. ఏమవుతున్నారు ఫాదరా మీరు? ఎస్ ఎస్, అదే అదే కొద్ది నుంచి ఫోన్ చేస్తుండే. రేపు కలుస్తాం, రేపు వస్తాను నేను మీ దగ్గరికి, రేపు మాట్లాడదాం. రా, ఎక్కడ? అదేనమ్మా, నేను వాళ్ళు అక్కడికి, మీరు వస్తారా? ఏది ఎట్టైనా పర్లేదు, ఎలాగైనా పర్లేదమ్మా. మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తా. ఫోన్ చేస్తాను నేను మార్నింగ్. చేయి మరి, ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు? మీరు చేశారు, మీరు చేశారు, ఇప్పుడు కాల్ వచ్చింది మీ కాడి నుంచి. అవును, వాడు ఫోన్ కట్టకపోతే నీకు ఫోన్ చేస్తా. అవును, పర్వాలేదమ్మా, అదే నీకు ట్రిప్పులే చెప్పాలి కదా. తీసుకున్నాడు వాడికి, వాడికి ఎంత పెరిగింది, మీకే పెరిగింది కొంత. మా నెంబర్ కంచుకొని ఫోన్ చేయండి. అలాగే అలాగే, ఓకే. మా నెంబర్లకి ఫోన్ వస్తలేదు, మీ నెంబర్లకి ఫోన్ వస్తుంది. చెప్పండి, మాతో ఫోన్ చెప్పండి. మీ కొడుకు ఆడు. ఇప్పుడు నువ్వే ఫోన్ చేసావు కదా నాకు ఇప్పుడు.
మీ కొడుకు అంటున్నా? అవును. మరి వాడు వాడి నంబర్తోనే ఫోన్ చెప్పేయండి. నీకు కావాల్సింది పైసలే కదా, నీకు ఎవరు చేస్తే నీకెందుకు? మీకు కావాల్సింది, మీరు డబ్బులు తీసుకున్నారన్నా మీకు డబ్బులు కావాలి అంతే కదా. అరే నేమ్మా, నువ్వు ఎక్కడ మాట్లాడకు. నువ్వు ఏముంటావు శనివారంలో ఏముంటావు? అన్నీ ఉట్టి ఉట్టి మాట్లాడు. నువ్వు ఫోన్ చేస్తావు అంటాను ఫోన్ చెప్పి, లేకపోతే నువ్వు ఎక్కడ మాట్లాడు. అయితే హేమంత్ కిడ్నాప్ అయిన రోజే సందీప్ ను గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సందీప్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని అవంతి మీడియాకు వెల్లడించారు. మా అమ్మ నాన్నలను ఎన్కౌంటర్ చేసేయండి, కేసీఆర్ సార్, జగన్ సార్, నాకు న్యాయం చేయండి, కేటీఆర్ సార్, నాకు న్యాయం చేయండి, మీరంతా నాతో ఉండాలని కోరుతున్నాను అని ఆవేదన వ్యక్తం చేశారు అవంతిక. మరి హేమంత్ అవంతి కేసు పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.